హే గాయ్స్ వెల్కమ్ టు జుప్ టీవీ అండ్ ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరు ఎవరా అంటే చిన్నప్పటి నుంచి డాన్సర్ అవ్వాలి అనే ఒక గోల్తో గంగోత్రి మూవీలో బ్యాక్ డాన్సర్గా తన కెరియర్ని స్టార్ట్ చేశారు అండ్ దెన్ ఆఫ్టర్ 500 మూవీస్లో అండ్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో డాన్సర్గా తన కెరియర్ని స్టార్ట్ చేసి హ్యాపీగా వెళ్తున్న లైఫ్లో కట్ చేస్తే ప్రేమ కథా చిత్రం 2 అండ్ స్వామిరారా పిల్ల జమీందార్ అండ్ ఇంకా 150 మూవీస్కి కొరియోగ్రఫీ అందించి అండ్ అందిస్తున్న ఒక కొరియోగ్రాఫర్ చంద్రకిరణ్ సార్ మనతో పాటు ఉన్నారు అండ్ చంద్రకిరణ్ సార్ని అడిగి అసలు కెరియర్ని ఎలా స్టార్ట్ చేశారు హూ ఇన్స్పైర్డ్ యూ అసలు ఈ స్టేజ్కి ఉండడానికి గల కారణం ఏంటి అని ఆయన మాటల్లోనే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కమా హలో సార్ హలో హౌ ఆర్ యూ ఫైన్ అండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి అసలు ఈ కెరియర్ని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి అండ్ ఇక్కడ వరకు రావడానికి హూ ఇన్స్పైర్డ్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కెరియర్కి రావడానికి కారణం చిన్నప్పుడు తెలియదని నేను చిన్నప్పటి నుంచి డాన్సర్ని యాక్చువల్లీ ఓకే మేము చదువుకున్న స్కూల్ డేస్లో ఏంటంటే మా స్కూల్ పక్కన డాన్స్ క్లాస్ ఉండేది సో అలా డాన్స్కి అట్రాక్ట్ అవ్వాల్సి వచ్చింది అప్పుడు తెలియదు డాన్స్ చేసేటప్పుడు అది మా లైఫ్ అవుతుంది అదే జాబ్ అవుతుంది అని అప్పుడు తెలియదు అట్ ద ఏజ్ ఆఫ్ 6th class 7th class అప్పుడు స్టార్ట్ చేశాను నేను డాన్స్ తర్వాత డాన్స్ అలా నేర్చుకుంటూ డాన్సర్గా స్టేజ్ షో స్టార్ట్ చేయడము తర్వాత కార్డ్ తీసుకొని మూవీస్లోకి వెళ్ళడము మూవీస్ యాజ్ ఏ డాన్సర్గా చేయడము తర్వాత అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ తర్వాత హూ ఇన్స్పైర్డ్ యూ అసలు డాన్స్ చేయాలి అంటే ఆ డాన్స్ స్కూల్ని చూసి మీకు డాన్స్ వేయాలైందా లేదంటే ఒక హీరో ఉంటుంది కదా ఈ హీరోని చూసి అయ్యి డాన్స్ బాగా వేస్తాడు లేదంటే ఒక కొరియోగ్రాఫర్ని చూసి ఇలా ఇన్స్పైర్ బేసిక్గా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో చిరంజీవి గారు అంటే అందరికీ బాగా ఇష్టం మా మదర్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది అది సో అలా చిన్నప్పటి నుంచి చిరంజీవి గారిని చూసి ఆ డాన్సులు కూడా ఆయన చూసి ఫస్ట్ ఆయన్ని చూసిన తర్వాతే డాన్స్ చెయ్యాలని ఒక చిన్న ఆలోచన అంటే చిన్నప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు మెగాస్టార్ ఆయనే కదా అంటే ఇప్పుడు కూడా ఆయనే అనుకోండి డాన్సుల్లో అయితే ఆయన్ని టచ్ చేసే వాళ్ళు ఎవరు లేరండి సో ఫస్ట్ ఇన్స్పిరేషన్ అయితే ఆయనే మాట ఆయన చూసే డాన్సులు ఇన్ డాన్సర్ డాన్స్ అంటే అన్నీ ఆయనే ఇంకా ఆయన చూసే డాన్సులు స్టార్ట్ చేసాం ఆయన చూసే డాన్స్ నేర్చుకున్నాం స్టైల్స్ డాన్స్ మొత్తం అన్నీ ఆయనే ఇంకా మాకు మా ఇన్స్టిట్యూట్లో మాకు డాన్స్ నేర్పించిన కొరియోగ్రాఫర్ కూడా స్టైల్ డాన్స్ అనేది ఎవరైనా చేస్తారు డాన్స్లో ఒక స్టైల్ ఉంటుంది అది అది పట్టుకొని చేస్తే నీకు ఉంటే ఒక సపరేట్ స్టైల్ క్రియేట్ అవుద్ది అన్న అలా చెప్తున్న టైంలో మా కొరియోగ్రాఫర్ కూడా చెప్పడం ఏంటంటే మాకు చిరంజీవి గారిని ఫాలో అవ్వండి మీరు మీకు ఆటోమేటిక్గా డాన్స్ స్టైల్ అర్థమైపోతుంది అని చెప్పి చిన్నప్పటి నుంచి అలా ఎన్ని కైండ్స్ ఆఫ్ డాన్స్ వేరియేషన్స్ చేస్తారు మీరు నేను వెస్ట్రన్ ఫోక్ సెమీ క్లాసికల్ కంటెంపరీ ఆల్ కైండ్స్ అందులో మీకు ఏది ఇష్టం బాగా నాకు వెస్ట్రన్ డాన్స్ బాగా ఇష్టం ఓకే వెస్ట్రన్ డాన్స్ బాగా చేస్తాను సార్ ఇప్పుడు ఎప్పుడైనా మనం అనుకుంటూ ఉంటాం కదా ఒక 150 మూవీస్ అయితే చేస్తున్నారు సో మీకంటూ ఒక డ్రీమ్ ఉంటుంది ఓ ఈ హీరోతో చేయిస్తే నాకు చాలా అంటే సాటిస్ఫాక్షన్ అనేది ఒకటి ఉంటుంది కదా సో అలా మీకు ఏమైనా ఉన్నాయా థాట్స్ అండ్ డ్రీమ్స్ చిన్నప్పటి నుంచి చెప్పాను చిరంజీవి గారితో కొరియోగ్రఫీ చేయాలన్నది ఓకే నా కళ ఇక అదే ఇంకా పెద్ద కళ ఇంకా ఎప్పటికైనా చిరంజీవి గారితో ఆయనతో చేస్తే చాలా ఫుల్ సాటిస్ఫై లైఫ్కి సో హూ ఇస్ యువర్ ఫేవరెట్ టాలీవుడ్ డాన్సర్ ప్రెజెంటా లేదంటే బిఫోరా అండ్ ఏదైనా చిరంజీవి గారు అంతే ఉన్న రోల్ ఆయన ఉంటారు ఓకే అండ్ డాన్స్ మాస్టర్స్ లో ఆసిస్ మా గురుగారు రాజసుందరం అని ఓకే ఆయన రాజసుందరం గారు ఆయన దగ్గరే చేశాను లారస్ మాస్టర్ ఆ ఇద్దరి దగ్గర చేశాను ఎక్కువ సో ఎక్కువ రాజు మాస్టర్ని ఫాలో అవుతాను అన్నమాట ఓకే ఆయన 30 ఇయర్స్ నుంచి ఆయన ఇప్పటి నౌ ఇప్పటికి కూడా ఆయన అంటే బాగా ఇష్టం ఓకే ప్రెసెంట్ గా ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ఇప్పుడు రీసెంట్ గా రిలీజింగ్ వచ్చేసి ఒక 6 మూవీస్ దాకా ఉన్నాయండి ఈఎంఐ అని ఒక మూవీ చేసాం అండ్ ఈఎంఐ ఒకటి అండ్ గమనం ఒకటి చేసాం అండ్ బుల్లెట్ సత్యం అని ఒక సినిమా చేసాం అండ్ ఇప్పుడు మను చరిత్ర అని ఒకటి జరుగుతుంది సో రెడీ ఫర్ రిలీజ్ 4 మూవీస్ అండ్ అండర్ వర్క్ వచ్చేసి 3 ప్రాజెక్ట్స్ జరుగుతుంది ఓకే ఇన్ టాలీవుడ్లో బేసికల్లీ మనకి అంటే నేను చెప్పిన దానికి అవును అవునా కాదని మాత్రమే చెప్పండి టాలీవుడ్లో ముఖ్యంగా టాలెంట్ ఉన్న వాళ్ళకి స్పేస్ లేదు ఛాన్స్ లేదు అని అంటూ ఉంటారు అవునా కాదా మీ ఒపీనియన్ ఏంటి నిజమే అండి ఎందుకంటే ఇక్కడ ఇక్కడనే కదా ఎనీ ఫీల్డ్ చాలామందికి ఏంటంటే టాలెంట్ అన్నది చాలామందికి పైకి రావాలనే వస్తుంది ఇప్పుడు మీరు ఒక ఫీల్డ్ ఎంచుకున్నారంటే అందులో 90% పైకి రావాలనే వస్తుంది మీరు అలా వచ్చి ఉండిపోవాలనైతే ఎవరు ఉండరు
సో కష్టం అంటారా మాక్సిమం నాకు తెలిసి 80% పీపుల్ కష్టపడడానికి రెడీ ఉంటారు మీ కష్టానికి మీ లక్ తోడైతేనే మీరు పైకి వెళ్ళడానికి చాయిస్ ఉంటుంది సో ఈ టాలీవుడ్లో అయినా ఎక్కడైనా సరే కొద్దిగా ఒక 50% టాలెంట్ ఉంటే 50% లక్ కూడా ఉండాలి అన్నది నేను అన్న చాలా మంది అంటుంటారు భజన కార్యక్రమాలు కూడా పెడుతూ ఉండాలి కొంతమందిని భజన చేస్తేనే మనం నిలదొక్కగలం అంటూ ఉంటారు అది అది ఉంటదండి అది ఉండదు అనేది చెప్పను నేను ఉంటది అది కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అనుకోండి బట్ దాంతో పాటు మీ లక్ ఉండాలి ఇప్పుడు భజన ఒకటి చేయడం వల్ల లేదా టాలెంట్ లేకపోవడం వల్ల రాదు భజనతో పాటు లక్తో పాటు మీకు టాలెంట్ ఉంటేనే అన్ని కన్సిడర్ అయితేనే మీరు అనుకున్న స్టేజ్కి మీరు వెళ్ళగలరు అబుదేవ గారు అండ్ లారెన్స్ గారితో వర్క్ చేశారు కదా సో వర్క్ ఫీల్ ఎలా ఆ ఫీల్ ఎలా ఉంది వాళ్ళు లెజెండ్స్ అండి లెజెండ్స్ అంటే దేవుళ్ళు అని చెప్పొచ్చు డాన్స్కి వాళ్ళు అంటే నేను ఇన్స్పైర్ అయింది చిరంజీవి గారితో ఆయన ఫీల్డ్కి వచ్చిన తర్వాత చిరంజీవి గారిని అలా ఆడిపించింది వీళ్ళు అని తర్వాత తెలుసుకుంటాం కదా అంటే తెర వెనకాల కెమెరా వెనకాల వీళ్ళు ఉన్నారు వాళ్ళతో పనిచేస్తుంటే ఫస్ట్ టైం నేను లార్స్ మాస్టర్ గారిని చూసినప్పుడు గంగోత్రి సాంగ్ వేసి లార్స్ మాస్టర్ గారు ఆయన చూసినప్పుడు ఒక అలాంటి చిన్న వైబ్రేషన్స్ అన్నమాట ఈయన లారెస్ మాస్టర్ అంటే ఆయన గురించి తెలుసుకుంటాం కదా ఒక డాన్సర్గా చేసాడు చిరంజీవి గారితో ఇలా వచ్చారు ఇలా పైకి వచ్చారని తర్వాత ఆయనతో పనిచేస్తున్నప్పుడు అనిపించింది అంటే ఆయన ఎంత పెద్ద మాస్టర్ అయినా సరే డెడికేషన్ అండ్ మాట తీరు బిహేవియర్ అంటారు కదా డిసిప్లిన్ అవన్నీ ఆయన దగ్గర చూశానండి అందుకే వాళ్ళు ఈరోజు ఆ స్టేజ్లో ఉన్నారు అండ్ ప్రభుదేవ్ గారితో చేసినప్పుడు ఏంటంటే అంటారు చూసారా చాలా మంది నేను ఏదైనా టిప్స్ ఇలా చేసేస్తాను ఏదన్నా అని ఆయన చూసిన తర్వాత ఆ మాటకి ఆయననే ఏమంటారు ఈజీ ద కరెక్ట్ వన్ అనిపించింది నాకు శంకర్ దాదా జిందాబాద్ చేస్తున్నప్పుడు సాంగ్ చేస్తున్నాం రిహార్సల్ చేస్తున్నాం అశోక్ రాజ్ మాస్టర్ దానికి కొరియోగ్రాఫరు ఈయన డైరెక్టర్ కదా ఆ సినిమాకి వచ్చారు మేము పొద్దున్న నుంచి ఓ ఈవినింగ్ 4 వరకు ఓ తన్నేసుకొని ఏ చేసుకొని అని చేశారు ఆయన జస్ట్ అలా ఎంటర్ అయిపోయారు ఎంటర్ అవుతామని అందరూ అలర్ట్ అయిపోయారు కామైపోగానే జస్ట్ ఒక 1 అవర్లో మొత్తం సాంగ్ అలా ఎక్కడెక్కడ కరెక్ట్ అలా చేసేసి అలా వెళ్ళిపోయారు అంతే మేము అలా చూస్తున్నాం అంతే సాంగ్ కంపోజిషన్ అయిపోయింది మొత్తం అంతా అయిపోయింది వెళ్ళిపోతూనే ఉన్నాడు ఆయన దట్ ఈస్ ప్రభుదేవ సో ఆయనకంటే ఒక యునిక్ డాన్స్ పర్ఫార్మెన్స్ కానీ ఏదైనా కానీ సో చంద్రకిరణ్ సార్ అంటే మీ నుంచి యునిక్గా ఏం కోరుకోవచ్చు ఇప్పుడు అది అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో ఏమైంది అంటే ఒకప్పుడు అంటే ఒకప్పుడు ఒక 10 ఇయర్స్ బ్యాక్ సాంగ్స్ ఇలా ఉండాలి కమర్షియల్ హీరో సాంగ్స్ ఇలా ఉండాలి అని ఒక ప్రొసీజర్ ఉండేది సో ఇప్పుడు ఏమైపోయిందంటే కమింగ్ టు ఇప్పుడు 2014-15 నుంచి 5 ఇయర్స్ నుంచి సాంగ్కి ఈ ప్యాటర్నే ఉండాలి అని లేబుల్ పోయింది సో మౌంటేజ్ ఎక్కువైపోయాయి స్టోరీ డిమాండ్స్ ఎక్కువైపోయాయి కమర్షియల్ ఎలిమెంట్స్ మెల్లమెల్ల తగ్గిపోతున్నాయి ఎక్కువ డాన్స్ లో జిమ్నాస్టిక్స్ కలుపుతున్నారు ఎందుకు నాకు అర్థం కాదు అది వాళ్ళు క్రియేటివిటీ అని ఫీల్ అవుతున్నారు వాళ్ళు బట్ ఏం అది ఒక కైండ్ ఆఫ్ డాన్స్ అని అనుకోవచ్చు మనం మీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే నేను ఏ కైండ్ ఆఫ్ కొరియోగ్రఫీ అని అంటే నేను ఆల్రౌండర్ యాక్చువల్లీ సో నేను చేసిన ఇప్పటివరకు అన్ని మూవీస్లలో మౌంటేజ్ ఉంటుంది డ్యూయెట్స్ ఉంటాయి ఇంట్రడక్షన్స్ ఉంటాయి ఐటమ్ సాంగ్ ఉంటాయి ఫోక్ సాంగ్స్ ఉంటాయి ఇప్పటివరకు నేను చేసిన 150 మూవీస్లలో అరౌండ్ నియర్ అన్ని సింగిల్ కార్డ్స్ ఉంటాయి అన్నమాట సో నేను అందరూ ఆల్రౌండర్ మాస్టర్ అంటాను ఓకే ఆల్రౌండర్ చంద్రకిరణ్ సార్ చంద్రకిరణ్ కొరియోగ్రాఫర్ సో డ్రీమ్ ప్రాజెక్ట్ చిరంజీవి గారితో పనిచేయడం అండ్ వీళ్ళని చూస్తే మీకు మైండ్లో ఏం గుర్తొస్తుంది టక్కున చిరంజీవి గారు డాన్స్ జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్స్ బాలకృష్ణ గారు డైలాగ్స్ అండ్ పవన్ కళ్యాణ్ గారు మ్యాండరిజం ఓకే ఓకే రామ్ చరణ్ లెగసీ ఓ బన్నీ ఆల్రౌండర్ ఓకే అండ్ ద డైరెక్టర్ పూరి జగన్నాథ్ సార్ మై ఇన్స్పిరేషన్ ఓకే ఎస్ఎస్ రాజమౌళి గారు ఈజ్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇండియన్ సినిమా మన తెలుగు వాళ్ళ నుంచి ఓకే త్రివిక్రమ్ సార్ ఈజ్ ఎ గుడ్ డైరెక్టర్ మనకున్న ఇప్పుడు అది కొద్ది మంది డైరెక్టర్లో ఆయన ఒక ఆణిముత్యం సో ఇంకా కొంతమంది మన స్టార్ హీరోస్ ఉన్నారు సో వాళ్ళ స్టైల్ మార్చుకుంటే వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది అనుకునే వాళ్ళ లిస్ట్లో ఎవరైనా ఉన్నారా మీ మైండ్లో మనం అలాంటి సజెషన్స్ ఇవ్వలేమండి ఎందుకంటే దే నో వెరీ వెల్ వాట్ ఈస్ దే ఆర్ అని ఓకే సో ఎవరైనా సరే లాస్ట్ ఫైనల్గా ఒక స్టేజ్ కోరుకుంటారు సో యాజ్ ఏ కొరియోగ్రాఫర్ టు డైరెక్టర్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా మీకు ఏమైనా థాట్స్ ఏమైనా ఉన్నాయా థాట్స్ అన్నీ 100% ఉంటాయండి ఎందుకంటే కొరియోగ్రాఫర్ అన్న వాళ్ళు స్టేజెస్ ఉండే ఎవరికైనా
సో స్టేజెస్ ఎండ్ స్టేజ్ వచ్చేసి డైరెక్టర్ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూస్తున్నారు మన లారస్ మాస్టర్ గారు అవ్వచ్చు, ప్రభుదేవ్ మాస్టర్ అవ్వచ్చు, ఇంకా హిందీలో చాలా మంది మాస్టర్ అహ్మద్ ఖాన్, సరోజ్ ఖాన్, ఫరాక్ ఖాన్, సో వీళ్ళందరూ. సో ఏమైపోద్ది అంటే కొరియోగ్రఫీ చేసి చేసి సీనియర్స్ నుంచి సూపర్ సీనియర్స్కి వెళ్ళిన తర్వాత ఎండ్ స్టేజ్లో మీకు ఒక సీనియారిటీ పెరిగిపోతుంది. సో నాలెడ్జ్ కూడా చాలా ఎక్కువ అయిపోతుంది. సో అప్పుడు ఇంకా లాస్ట్ ఆప్షన్ డైరెక్షన్ అవుతుంది. సో మా రాజసుందరం గురుగారు కూడా ఆయన కూడా చేశారు అలా డైరెక్షన్. సో నేనేంటంటే డైరెక్షన్ చేసినా కూడా కొరియోగ్రఫీతో వదిలిపెట్టాను. సో నాకు ఎప్పటికైనా కొరియోగ్రాఫర్గానే ఎండ్ అవ్వాలన్నది నా కోరిక. బట్ ఎండ్ ఆఫ్ ద డే డైరెక్షన్ కూడా చేస్తాను. అది ఎప్పుడు ఏంటన్నది ఎవరైనా వచ్చి మీ దగ్గరకు వచ్చి ఎవరైనా అడిగారా? సో సార్, చాలా మంది అప్రోచ్ అవుతుంటారు ఎందుకంటే డైరెక్షన్ కూడా చేయండి అని. నేను ఎక్కువ మాంటే సాంగ్స్ అండ్ ఆల్రౌండర్ అని చెప్పాను కదా. సో నా ట్రావెలింగ్ ఎక్కువ ఉంటుంది ప్రొడ్యూసర్స్తో కానీ వాళ్ళతో వీళ్ళతో. సో మన స్కిల్స్ చూసి వాళ్ళే ఆఫర్ ఇస్తుంటారు. సో నేనేంటంటే చూద్దాం, ఇంకొద్ది ఆలోచించి చేద్దాం అన్నట్టుగా. సో అవుతున్నాయి, టాక్స్ కూడా అవుతున్నాయి, మేబీ త్వరలో. చంద్రకిరణ్ సార్ యాజ్ ఎ డైరెక్టర్ ఇన్ ద ఫ్యూచర్, రైట్? డన్. సో మీరు చేసిన వాటిల్లో మీకు ఇష్టమైన అండ్ మీకు పేరు సంపాదించిన ఒక పాట? చాలా ఉన్నాయండి, అలా అయితే చాలా ఉన్నాయి. అండ్ ఫస్ట్ నాకు బాగా పేరు తెచ్చేది పిల్ల జమీందార్ సార్. అంటే ఇక్కడ ఏమవుద్ది అంటే ఇండస్ట్రీలో మీరు ఎంత అద్భుతంగా పాట చేసా కూడా సినిమా హిట్ అయితేనే మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు. అవును. సో అదొక పెద్ద ఇది ఉంది మన ఇండస్ట్రీలో. సో నాకు అలా హిట్ అయిన సినిమాలన్నీ మంచి పేరే వచ్చాయి. పిల్ల జమీందార్ అవ్వచ్చు, స్వామిరారు అవ్వచ్చు, అంతకుముందు ఆ తర్వాత చెమ్మక్షల్లు అండ్ రీసెంట్గా శుభలేఖ ప్లస్లు అండ్ ఆపరేషన్ 2019 చాలా వాటికి మంచి పేరు వచ్చింది. సో ఇప్పుడు చేసిన వాళ్ళల్లో మీకు నచ్చిన వాళ్ళు అండ్ నచ్చని వాళ్ళు కూడా ఉంటారు. సో కొంతమంది పాజిటివ్గా చెప్తారు, కొంతమంది నెగిటివ్గా చెప్తారు, అలాంటివి ఏమన్నా ఉన్నాయా? అంటే నెగిటివ్ అన్నది నేను ఇద్దరికి ఎక్కడ ఫేస్ చేయలేదండి. దట్ ఈస్ ఏమంటారు, అదొక బిగ్ అచీవ్మెంట్ ఫర్ మీ. నేను ఎవరితో పనిచేస్తే ఎటువంటి క్లాషెస్ ఏం లేవు, ఎటువంటి క్లాషెస్ ఉండవు నాకు. నేను పెట్టుకోను కూడా, ఎందుకంటే మనం ఎంత పాజిటివ్గా ఉంటామో అవతలలో కూడా అంతే పాజిటివ్ ఉండాలని కోరుకుంటాను. సో నేను చేసిన ఇప్పటి వరకు చేసిన మ్యాక్సిమం సినిమాలు అన్ని సింగిల్ కార్డే ఉంటాయి, 60% ఆఫ్ ద మూవీస్. అండ్ అందులో అందరితో అంటే డైరెక్టర్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్ అవ్వచ్చు, హీరో అవ్వచ్చు, ఒకసారి నాతో పని చేస్తే మళ్ళీ వదిలిపెట్టారు నాకు. మ్యాక్సిమం క్యారీ అవుతున్నా, ఇప్పటివరకు అయితే క్యారీ అవుతున్నా అందరితో. అంటే కొంతమంది అంటూ ఉంటారు, కొంతమంది ప్రాజెక్ట్స్ ఒప్పుకుంటారు, ప్రాజెక్ట్ చేయించిన తర్వాత మనీ దగ్గర ఏమైనా ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా ఉంటాయా కొన్ని కేసెస్? అలా ఏం లేదు. అంటే ఇప్పుడు పార్ట్ ఆఫ్ ద జాబ్ అవన్నీ ఉంటాయి. సో నేను అన్నాను కదా, కంఫర్ట్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి నా దగ్గర నుంచి. సో కంఫర్ట్ లెవెల్ అంటే ఇవన్నీ కన్సిడర్ అవుతాయి. మీ రెమ్యునేషన్ అన్నట్టు వాళ్ళు ఎగరకు సపోజ్ ఇవ్వలేదు అనుకో, మన ఆఫీస్ పడిపోకూడదు. ఆఫీస్ పడ్డాం అనుకో, ఇంత మనం ఇన్ని రోజులు ఒక సపోజ్ ఒక మూవీకి ఒక 10 డేస్ 12 డేస్ వర్క్ చేస్తాం మనం. సో ఈ వర్క్ చేసిందంతా మీరు ఆ రెమ్యునేషన్ దగ్గర బ్యాడ్ అయితే ఇదంతా బ్యాడ్ అయిపోతుంది. సో ఇవన్నీ మనం కొద్ది బ్రాడ్ మైండ్తో ఆలోచించి సరే ఇవ్వలేదా సరే నెక్స్ట్ సినిమా చూద్దాం వదిలేసి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనం లాంగ్ రన్ ఉండాలంటే కొన్ని పట్టించుకున్నట్టు వెళ్ళిపోతుండాలంటే. సో అందుకని నేను ఎక్కడ క్లాషెస్ లేదు టిల్ నౌ ఇప్పటివరకు అయితే. సో హ్యాపీగా సక్సెస్ఫుల్గా జర్నీ అయితే సాగుతుంది, జరుగుతుంది. సో కరోనా టైంలో ఏం చేశారు? కరోనా టైంలో ఏమైంది, మూవీస్ చూడడం, ఇంట్లో కూర్చోవడం, ఆ ప్రపంచం అంతా ఏం చేసిందో నేనే అది చేశాను. యు ఆర్ నాట్ ఏ ఫుడ్డీ, ఎక్కువ ఫుడ్ తీసుకోవడం అంటే ఏమైనా అలాంటివి ఏమైనా ట్రై చేశారు? ఎక్కువ శాతం మంది సెలబ్రిటీస్ అవుట్ అయిపోతున్నారు ఏమని భయంతో ఎవరికి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకొని ఫుడ్ చేయడము అదే చేశారు. మరి మీరు అలాంటిది ఏమైనా? అలాంటివి ఏం చేయలేదు. చాలా మంది ఆన్లైన్ క్లాసెస్ కూడా అడిగారు కానీ అలాంటివి ఏం చేయలేదు. శుభ్రంగా తిని సినిమాలు చూసి నాలెడ్జ్ పెంచుకున్నాం. అంటే డాన్స్ వీడియోస్ చూడడం, లేకపోతే మూవీస్ చూడడం. మనకు ఇంత బిజీ లైఫ్లో ఒక రకంగా కరోనా మంచి చేసింది అనుకోవాలి. సో ఇంత లీజర్ టైం దొరికినప్పుడు ఇన్రోల్ మీరు ఏం చేశారు, తర్వాత ఏం చేయాలి అన్నది ఒక టైం టేబుల్ క్రియేట్ చేసుకోవడానికి ఒక స్పేస్ ఒకటి దొరికింది. సో ఐ ప్రిపేర్డ్ మై ఓన్ టైం టేబుల్. సో మీరు ఫస్ట్ కొరియోగ్రఫీ చేసిన సాంగ్ ఏంటి? నేను ఫస్ట్ కొరియోగ్రఫీ చేసింది, నేను కొరియోగ్రాఫర్ అవ్వగానే నాకు కళ్యాణ్ మాస్టర్ ఒక చిన్న ప్యాచ్ వర్క్ అప్పచెప్పారు. సో నేను అలా ఫస్ట్ కొరియోగ్రఫీ చేసింది అంటే వన్ డే జస్ట్ ప్యాచ్ వర్క్ చేసింది. దాసర్ గారి అబ్బాయి సినిమా ఒకటి చేశాను ఫిలిం సిటీలో. దాని తర్వాత అలా చిన్న చిన్న సాంగ్స్ చేసుకున్నాను. ఆపర్చునిటీ ఎలా వచ్చింది మీకు? కళ్యాణ్ మాస్టర్ తను ఏదో డేట్స్ లేక బయటకు వెళ్తుంటే, సో హాఫ్ డే వర్క్ కదా, తను ఎలా కొరియోగ్రాఫర్ అవుదా అనుకుంటున్నాడు కదా అలా అని చెప్పి నేను చేశాను. చేసిన తర్వాత మనకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది, ఎస్ మనం కూడా కొరియోగ్రాఫర్ అవ్వచ్చు అని. బట్ ఫస్ట్ నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కొరియోగ్రాఫీగా ఛాన్స్ ఇచ్చింది అశోక్ గారు.
పిల్ల జమీందార్ సాంగ్. సో బయటికి వెళ్ళినప్పుడు మంచిగా సెట్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారా? నేను చాలా జోవల్గా పని చేస్తానండి. ఎందుకంటే సీరియస్ ఉంటే పనులవ్వు, పైగా మీ మీద బ్యాడ్ ఒపీనియన్ ఉంటుంది. సో ఎవరికైనా సరే చాలా నీట్గా నవ్వుతూ అరవకుండా అరిచే వాళ్ళ మీద అరవాలి. కొందరు లీజీ ఫీలర్స్ ఉంటారు, అరిచే వాళ్ళ మీద అరవాలి, ప్రేమగా చెప్పేవాళ్ళకి ప్రేమగా చెప్పాలి. ఎండ్ ఆఫ్ ద డే మీ పని సక్సెస్ఫుల్ కంప్లీట్ అవ్వాలి, అది మీ ఎజెండాగా పనిచేయాలి మీరు అంతే. అలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా ఎదురయ్యారు అంటే మన హీరో మేము అంటే మేము స్క్రీన్ మీద చూసే హీరో వేరు, మీరు చూసే హీరో వేరు, మీరు ఏంటంటే ప్రాక్టీస్ చేయించి బయటకు తీసుకు అలా మీరు అరే ఇలా చేస్తున్నాడు ఇంకెంతసేపు చేస్తూ ఉంటాడు అని ఎప్పుడైనా ఇలా ఫీల్ అయిన రోజు ఉందా? అలా అలా ఏం ఫీల్ అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు మన జాబ్, అది నా జాబ్, కొరియోగ్రఫీ జాబ్. సో నాకు సూపర్ డాన్సర్ దొరుకుతారు, డాన్స్ రాని వాళ్ళు దొరుకుతారు. సో అందరినీ బ్యాలెన్స్ చేసి కొరియోగ్రఫీ చేస్తేనే నా జాబ్ సాటిస్ఫాక్షన్ నాకు ఉంటుంది కదా. నాకు ఎప్పుడు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు అంటే అద్భుతంగా డాన్స్ చేసేవాడిని ఎలాగైనా చేపిస్తాం మనం, అందులో కిక్ ఏముండదు. ఎవరికైతే డాన్స్ రాదు వాళ్ళకి, వాళ్ళతో అద్భుతంగా చేయించారనుకోండి, అప్పుడు నాకు ఫుల్ సాటిస్ఫై ఉంటుంది. ఎస్ మనం పని చేయగలం, అద్భుతంగా చేయగలం. అంటే డాన్స్ రాని వాళ్ళతో ఎంత బాగా చేపిస్తే డాన్స్ వచ్చిన వాళ్ళు వస్తే ఎంత బాగుంటుంది. పేషెన్సీ ఇస్ కంపల్సరీ కదా. 100% ఏ జాబ్లో అయినా పేషెన్సీ లేకపోతే ఎందులో కూడా సక్సెస్ అవ్వలేము మనం. దెన్ ఆఫ్టర్ మీతో చిరంజీవి గారితో ఏదో సంథింగ్ హ్యాపెన్ అని మేము విన్నాము, అండ్ ఏంటా ఏంటా సంఘటన, ఏం జరిగింది మీ ఇద్దరి మధ్యలో? అంటే నేను చెప్పాను కానీ చిరంజీవి బిగ్ ఫ్యాన్ నేను చెప్పి. సో కార్డ్ తీసుకోగానే ఆఫ్టర్ గంగోత్రి ఇందిరా షూటింగ్కి వెళ్ళాము. నేను లాస్ట్ మాస్టర్ కంటిన్యూ చేశాను. చేస్తున్నప్పుడు ఇందిరా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఇక్కడ 7 ఎకర్స్లో షూట్ చేస్తున్నాం. చేస్తున్నప్పుడు ఏమైందంటే ఆయన ఫస్ట్ అలా చూడగానే మాకు కొద్దిసేపు ఇట్లా అలా ఫ్రీజ్ అయిపోయాం అనమాట. ఎలా ఉంటుంది మీకు ఇప్పుడు ఒక చిన్నప్పటి నుంచి ఎప్పుడో చెడ్డీలు వేసుకున్నప్పుడు చిరంజీవి గారు సడన్గా ఆయనతోనే షూటింగ్ చేయాల్సి వస్తే మీకు ఎలా ఉంటుంది? ఫస్ట్ అలా చూసి దగ్గరకు వెళ్ళి ఫ్రీజ్ అయిపోయాను. ఫ్రీజ్ అయిపోయి అమ్మ అసలు ఇలా ఉండరు చిరు లైవ్ అని చిన్న ఫీల్ అయిపోయాము. ఫీల్ అయిన తర్వాత వెనకలు అక్కడ ఆ డాన్స్ చేస్తున్నాం, ముట్టుకోవడానికి అవకాశం ఉండదు కదా డాన్సర్స్కి. సరే ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు షేక్ హ్యాండ్ ఫోటో దిగుదాంలే అన్న టైంలో మేము వెనకాల ఏదో చిన్న అలా 6th రోలో ఏదో చిన్న మంచి చిన్నోళ్ళం కదా మేము, అప్పుడు మేము ఒక గ్యాంగ్ తయారు చేసుకుని వెనకాల ఆడుతున్నాం. అలా సరదాగా ఆడుతున్నాం, ఇలా ఇలా తిరిగి ఇలా తిరిగేలోపు ఆయన వెనకాల నుంచి ఎగ్జిట్ తీసుకుంటున్నాం. ఓకే సడన్గా నా మీదకి వచ్చేసారు ఆయన, ఇలా తిరగగానే అలా అలా పట్టేసుకున్నాను అనమాట ఆయన. నథింగ్ బట్ ఒక హద్ పొజిషన్ లాగా ఇంకా ఆరో చూడాలి నా ఆనందానికి అవుతులేము అనమాట. అంటే షేక్ అలా అలా ఒకటి జరిగింది. ఆ జరుగుతున్నప్పుడు అదే సగం సంతోషంలో ఉన్నాం. అదైనా నెక్స్ట్ డే షూట్లో ఒక చిన్న షార్ట్ ఒకటి ఉన్నాడు, తన హెడ్ పై నుంచి హ్యాండ్స్ అన్ని ఇలా షఫిల్ అవ్వాలన్నమాట. ఇందిరా ఫస్ట్ సాంగ్ బొమ్మ బోలే సాంగ్ అవుతున్నప్పుడు మామూలు ఆయన వెనకాల నిలబడితే అమ్మ దగ్గర నిలబడ్డా అనే ఫీలింగ్లో ఉన్నాం. హ్యాండ్ పొజిషన్ ఇవ్వడానికి అలా కాదురా కొద్దిగా పైకి లేపు అని హ్యాండ్ పట్టుకుని పైకి లేపారు అన్నమాట. నేను చిరంజీవి నేను హ్యాండ్ ఇద్దాం అనుకుని ఆయన నా చేయి పట్టుకునేసరికి ఇంకెలా ఉంటుంది, అది చాలా బెస్ట్ మూమెంట్ ఇప్పటివరకు. ఓకే సో యాజ్ ఎ డాన్సర్గా మీ కెరియర్ స్టార్ట్ చేసింది బన్నీ గారి మూవీతో. సో దెన్ ఆఫ్టర్ కొరియోగ్రాఫర్గా చేస్తున్నారు, సక్సెస్ఫుల్గా ఉన్నారు. అండ్ ఇప్పుడు బన్నీ గారితో కూడా చేసే కొరియోగ్రఫీ చేసే ఛాన్స్ వచ్చింది, మిస్ అయింది అని విన్నాం, ఎందుకు అండి ఎలాగా? అంటే ఛాన్స్ వచ్చింది అండి, వచ్చిందన్నమాట వాస్తవం. అప్పుడు మేము అంటే కొరియోగ్రాఫర్ అన్నప్పుడు అందరు హీరోస్తో అప్రోచ్ అవుతాం కదా, సో అలాగే బన్నీ గారిని కూడా అప్రోచ్ అయ్యాము. సో అప్రోచ్ అయినప్పుడు నా డెమోస్ అవన్నీ చూసి ఆయనకు బాగా ఇన్స్పైర్ అయ్యారు. సో ఇన్స్పైర్ అలా రెగ్యులర్ టచ్లో ఉన్నప్పుడు వన్ ఫైన్ డే కాల్ చేశారు. కాల్ చేసి ఒకసారి రమ్మంటున్నారు ఆఫీస్కి, సార్ రమ్మంటున్నారు అంటే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత బన్నీ సార్ ఒక పని చేస్తావా నువ్వు, ఒక 1 డే మౌంటేజ్ ఉంది అది చెయ్యి, అది అయిన తర్వాత కాబట్టి నేను ఫుల్ ఫ్లెజ్డ్ సాంగ్ ఇస్తాను, ఇది చేస్తావా లేకపోతే నెక్స్ట్ మూవీకి ఆగి ఫుల్ ఫ్లెజ్డ్ సాంగ్ చేస్తావా అని బన్నీ సార్ అన్నారు. అంటే మనకి ఎలా ఉంటుంది, ఒకవేళ ఇది చేస్తే అది మిస్ అయిపోద్దా అనే చిన్న ఇంటెన్షన్తో ఏంటంటే లేదు సార్ మీతో చేస్తే ఇన్ని రోజులు ఆగాను, ఇంకొక 2 రోజులు ఆగి నెక్స్ట్ సాంగ్ ఫుల్ సాంగ్ చేస్తా సార్ అని చెప్పాను. ఆయన కూడా ఏమన్నా సరే మంచి డెసిషనే తీసుకున్నావు, సరే ఓకే వెయిట్ చేయి నెక్స్ట్ సినిమా చేద్దాం అన్నట్టుగా అలా స్కిప్ అయింది ఆ రోజు. ఇంకా తర్వాత అలా స్కిప్ అవుతూనే వచ్చింది. ఆ 1 డే అయినా చేస్తుంటే బాగుండేమో అనిపించింది తర్వాత. ఓకే ఫ్యూచర్లో ఆ ఛాన్స్ రావాలి, మీరు కొరియోగ్రఫీ చేయాలి బన్నీ గారితో అని చిరంజీవి గారితో హ్యాపీగా మేము చూడాలి స్క్రీన్ పైన. మేము కూడా దానికోసం వెయిటింగ్ అండి, ఆహార కష్టపడుతున్నాం దాని గురించి. సార్ మరి మీరు పనిచేసిన డైరెక్టర్స్లో మీకు ఎవరంటే బాగా ఇష్టం? నాకు ఒక్కరు అని చెప్పలేనండి, ఎందుకంటే నేను పనిచేసిన అందరు డైరెక్టర్లు నాకు బాగా ఇష్టం. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్స్లో
ఒక డైరెక్టర్ ఒక కొరియోగ్రాఫర్ అవకాశం ఇవ్వడం అనేది ఇట్స్ బిగ్ డీల్ అన్నమాట. సో ఏంటంటే ఈ కాంపిటీషన్లో మనం పిలిచి మనకు అవకాశం ఇవ్వడమే 50% మనకు వాళ్ళు చాలా మెటర్ మెయిల్ చేసినట్టు. సో నాకు నేను చేసిన ప్రతి డైరెక్టరు ఎవరైతే ఈచ్ అండ్ ఎవ్రీ డైరెక్టర్ నాకు ది బెస్ట్ డైరెక్టర్సే అండ్ వాళ్ళందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఓకే, ఎప్పుడైనా ఫ్యూచర్లో కానీ వాళ్ళు మూవీస్ చేస్తుంటే మీరే గుర్తొస్తారా మరి వాళ్ళకి? 100% ఇప్పటి వరకు నేను చేసిన డైరెక్టర్స్లలో 85% డైరెక్టర్స్ నన్ను రిపీట్ చేసిన వాళ్ళు. ఎవరితో ఒక సాంగ్ ఒక సినిమా చేసి ఆగిపోలేదు నేను. అలా ఒకరు ఇద్దరు ఆగిపోయారు కానీ నేను చేసిన ఎవ్రీ డైరెక్టర్ 2nd మూవీ 3rd మూవీ కంపల్సరీ నన్ను పిలుస్తారు. సో ఇప్పుడున్న దిస్ జనరేషన్ హీరోస్లో మీకు ఎక్కువగా క్లోజ్ ఉన్నది ఎవరు ఫ్రెండ్లీగా? ఇప్పుడు అంటే నేను మాక్సిమం ఏంటంటే హీరోస్తో ఎక్కువ అంటే ఆర్టిస్ట్తో ఎక్కువ క్లోజెస్ మెయింటైన్ చేయనండి. ఎందుకంటే ఎందుకో నాకు ఒక చిన్న అక్కడి వరకు స్ట్రిక్ట్గా పని చేయించుకొని తర్వాత వెళ్ళిపోవడమే ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్లో అంటే నాకు ఆంధ్రపురి చేసినప్పుడు ఆకాష్ బాగా క్లోజ్ అయిపోయింది. ఆకాష్ పూరి వాళ్ళ అబ్బాయి, పూరి సార్ వాళ్ళ అబ్బాయి, ఆకాష్ ఎక్కడో బాగా కనెక్ట్ అయింది మా ఇద్దరికి. సో యంగ్ హీరోస్లో ఆకాష్ బాగా ఫ్రెండ్లీ. ఆకాష్ ఇస్ వెరీ ఫ్రెండ్లీ అంటే అసలు తను తెలుసుగా తన వాళ్ళ ఫాదర్ పూరి సార్ అని, మా ఫాదర్ పూరి గారు అని అలాంటిది ఏమి ఉండదు అతనికి. వచ్చామా, పని చేసామా, ఎంత ఫ్రెండ్లీగా ఉన్నామా, అందరిని పలకరిస్తాడు. సో అక్కడ నాకు ఎక్కడో బాగా కనెక్ట్ అయిపోయాడు. సో ఆకాష్ ఇస్ వెరీ బెస్ట్ ఫ్రెండ్ ఫర్ డౌన్ టు ఎర్త్గా ఉంటాడు ఆయన. రైట్ సార్, మరి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో మీ పేరు నమోదైందంట, సో ఎందుకు ఎలా అండ్ అక్కడ వరకు ఎలా వెళ్ళారు మీరు? అంటే అది దట్ టేట్ గోస్ టు డైరెక్టర్ చంద్రమహేష్ గారు అండి. చంద్రమహేష్ గారు వచ్చేసి ఒక మూవీ 5 లాంగ్వేజ్లో షూట్ చేశారు. సో 5 లాంగ్వేజ్ సాంగ్ కూడా 5 లాంగ్వేజ్ షూట్ చేసాం మేము. సో అట్ ఏ టైమ్ అంటే ఎవరైనా డబల్ లాంగ్వేజ్ షూట్ చేస్తారు లేదా 3 లాంగ్వేజ్, మేము 5 లాంగ్వేజ్ అట్ ఏ టైమ్ షూట్ చేసాం. సో ఒకేసారి 5 లాంగ్వేజ్ షూట్ చేసినందుకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు మా ఈ మూవీ అందులోకి వెళ్ళింది. సో అందులో కొరియోగ్రాఫర్గా నేను కూడా వెళ్ళాల్సి వచ్చింది. సో దట్ ఈస్ బిగ్ అచీవ్మెంట్ ఫర్ మీ యాక్చువల్లీ. ఓకే, ఇంకా ఎన్నో 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 అచీవ్మెంట్స్ మీ వరకు రావాలి అండ్ ఆ గ్రేట్ కొరియోగ్రాఫర్గా పెద్ద పేరు సంపాదించుకోవాలి టాలీవుడ్ ఇండస్ట్రీలో అని మేము మనసారా కోరుకుంటున్నాము. అండ్ నాట్ ఓన్లీ టాలీవుడ్ ఇండస్ట్రీ, మీకు ఏవైతే డ్రీమ్ ఉందో ఆ డ్రీమ్ వరకు మీరు సక్సెస్ఫుల్గా వెళ్ళాలి. హ్యాపీగా చిరంజీవి గారితో డాన్స్ చేయించాలి, అది మేము చూడాలి. సో అండ్ ఫ్యూచర్ గోల్స్ ఏంటి ఫైనల్లీ? ఫ్యూచర్ గోల్స్ కీప్ వర్క్ మాత్రం కీప్ గోయింగ్ ఉండాలనుకుంటున్నాను. సో ఎప్పటికైనా చిరంజీవి గారితో పనిచేయాలని కోరిక. అండ్ చెప్పాను కానీ ఇందాక ఆఫ్టర్ కొరియోగ్రఫీ మెల్లగా డైరెక్షన్లో కూడా చేయాలన్నది డ్రీమ్. ఫైన్, ఎండ్ డ్రీమ్ అది, ఎండ్ స్టేజ్ అండ్ ఎండ్ డ్రీమ్ అది. ఇప్పుడున్న కొరియోగ్రాఫర్లో, ఇప్పుడున్న దిస్ జనరేషన్ కొరియోగ్రాఫర్లో మీకు ఎక్కువ ఇష్టమైన కొరియోగ్రాఫర్? ఇప్పుడు జనరేషన్లో అయితే తెలుగులోనండి. తెలుగులో వచ్చేసి మా ఫ్రెండ్ జానీ అండి. జానీ మాస్టర్. ఓకే, ఎందుకంటే నాకు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఒకరు ఇద్దరు ముగ్గురు, హార్డ్లీ 4-5 మెంబర్స్ ఉంటారు, అందులో వాడొకడు. సో నాకు వాడంటే బాగా ఇష్టం అండ్ ది బెస్ట్ కొరియోగ్రాఫర్ ఇప్పుడున్న వాటిలో. D5లో చేసా అన్నారు, అక్కడ నుంచి ఏమైనా సీట్ మెమరీస్ కానీ మీ ఎక్స్పీరియన్స్ ఏంటో మాతో షేర్ చేస్తాం. D5 100% నాకు మంచి మైలేజ్ ఇచ్చిందండి. యాక్చువల్లీ D చేసిన తర్వాత నాకు పిల్లజే ముందర సాంగ్ వచ్చింది. సో అంతకుముందు అంటే చిన్న చిన్న సినిమాలు అంటే అలా ఫస్ట్ కొరియోగ్రాఫర్ అవ్వగానే ఎవరు ఒకేసారి పెద్ద సాంగ్స్ ఇవ్వరు కదా. సో అలా చేస్తున్నప్పుడు D లో చేసేటప్పుడు ఏంటంటే D5 వరకు D లో ఓన్లీ మూవీ కొరియోగ్రాఫర్సే చేశారు అప్పటి వరకు. సో ఏంటంటే అప్పుడు అలా నాకు D అవకాశం వచ్చింది. సో నేను అందులో ఎంతో కొంత ప్రూవ్ చేసుకున్నాను. సో ఇప్పుడు అలా D జరుగుతున్నప్పుడు నా ఎపిసోడ్స్ అన్నీ పిల్లజేమిందర్ డైరెక్టర్ అశోక్ గారు చూశారు. సో ఈ అబ్బాయి ఎవరు బాగా చేస్తున్నారు అన్నట్టుగా అనుకున్నారు ఆయన. సో నా లక్ ఏంటంటే అది జరుగుతున్న టైంలో నేను అతన్ని పిల్లజేమిందర్ మూవీకి అప్రోచ్ అవ్వడం జరిగింది. సో ఆఫీస్కి వెళ్ళగానే ఆ డైరెక్టర్, అరే మిమ్మల్ని చూశాను నేను మొన్న ఎపిసోడ్, మీరు బాగా చేస్తున్నారు అని ఏంటి ఒక చిన్న సాంగ్ కొరియోగ్రఫీ డిస్కషన్ చేశారు. D లో చేసినాను, ఇలా ఇలా చేసాం సార్ అని కానీ ఆయన ఇంప్రెస్ అయ్యారు. మీలాంటి వాళ్ళకే మేము కొత్త వాళ్ళకి ఆ మంచి ఆఫర్ ఇస్తామండి. సో నా దగ్గర ఒక సాంగ్ ఉంది, మీరు ఎలా చేస్తారు, ఏంటి ఐడియాస్ అని కానీ ఆన్ ది స్పాట్ నేను ఇలా ఇలా చేసుకొచ్చారని చెప్పాను. ఆయన కూడా ఆన్ ది స్పాట్ డెసిషన్ తీసుకొని ఈ సాంగ్ మీరే చేస్తున్నారు అని అన్న తర్వాత అప్పుడు నాన్నగారి దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యి నాన్నగారు కూడా కొత్త వాళ్ళకి ఇద్దాం ఎంకరేజ్ చేద్దామని ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇక అక్కడ నుంచి జర్నీ అలా స్టార్ట్ అవ్వడం.
సో ఇప్పటి వరకు ఎన్ని లాంగ్వేజెస్లో కొరియోగ్రాఫ్ చేశారు? ఆల్ లాంగ్వేజెస్ అండి, ఆల్మోస్ట్ నేను ఇండియాలో ఉన్న అన్ని లాంగ్వేజెస్, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఒరిస్సా, అంటే 7-8 లాంగ్వేజ్ దాకా చేశాను. సో ఆల్ లాంగ్వేజ్ కలిపే 150 దాకా అయ్యాయి సాంగ్స్, నాట్ ఓన్లీ ఇన్ తెలుగు. సో 150 వరకు కొరియోగ్రఫీ చేశారు అండ్ ప్రెసెంట్ ఇంకా చాలా ప్రాజెక్ట్స్ అయితే మీ చేతిలో ఉన్నాయి. ఉన్నాయండి. యా షూర్. సో చంద్రకిరణ్ సార్, ఆల్ ది బెస్ట్ యువర్ ఫ్యూచర్ గోల్స్. మీరు అనుకున్న గోల్స్ సక్సెస్ అయ్యి మీ డ్రీమ్స్ని మీరు రీచ్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్స్ అలాట్ మీ బిజీ స్కెడ్యూల్స్లో కూడా మా కోసం ఇక్కడ వరకు వచ్చి మీ మీ ఉన్న ఎక్స్పీరియన్స్ కానీ ఏమైనా కానీ మాతో షేర్ చేసుకున్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఇవాళ చిట్ చాట్. మరో సెలబ్రిటీతో మళ్ళీ కలుద్దాం.